మన ఛానల్ అయితే 3K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో 3K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే మంచి గివ్అవే అయితే ప్లాన్ చేద్దామన్న థాట్తో అయితే నేను ఉన్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, వీడియో అనేది కంటిన్యూగా కాకుండా అలా స్కిప్లు కొట్టుకుంటూ చూస్తారు కదా, సో వాళ్ళు ఎక్కడ ఈ మ్యాటర్ అయితే మిస్ అవుతారని ముందుగా అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు అయితే వీడియో అయితే వచ్చేస్తుంది, మీరైతే ఎంజాయ్ చేయండి వీడియోని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చూసుకున్నట్టయితే నేను వీడియోస్ అనేవి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. మెయిన్ అంటే టైం మేనేజ్మెంట్ అయితే మనకి అస్సలు సెట్ అవ్వట్లేదు అన్నమాట, దాని గురించే వీడియో అప్డేట్స్ అనేవి క్లియర్గా అయితే ఇవ్వలేకపోతున్నాను. సో కొంచెం మీ వర్క్స్ అన్ని ఫ్రీ అయిన తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈరోజు నేను సమ్ న్యూ స్టాక్ అయితే తెప్పించాను, చూస్తున్నారు కదా, బోత్ ప్లాంటెడ్ వెరైటీ అండ్ గప్పీలో వెరైటీస్ కూడా తెప్పించాను. రెండు కూడా ఒకే వీడియోలో కవర్ చేస్తే బాగోదు కాబట్టి. సో ఈరోజు నేను తీసుకొచ్చినటువంటి గప్పీ వెరైటీస్ అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ప్లాంటెడ్ వెరైటీస్కి సంబంధించినవి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా నేనైతే అవుట్డోర్లోకి తీసుకెళ్ళి ఏ గప్పీస్ తీసుకొచ్చానో, క్వాలిటీ ఏ విధంగా ఉంది అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే, తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. మన వీడియో అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇక ఫీచర్స్ అయితే చూసేద్దాం. ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ డిస్ప్లే అవుతున్న గప్పీ వచ్చేసరికి మిక్స్డ్ గప్పీ అన్నమాట. ఇది మిక్స్డ్ గప్పీలో కొంచెం డ్రాగన్ ప్యాటర్న్స్తో అయితే వచ్చింది మీరు గమనించినట్టయితే. ఇది ఫ్యాన్సీ పేరెంట్స్ యొక్క మిక్స్డ్ బ్రీడ్. ఇది చూసుకోవచ్చు మంచి డార్క్ కలరేషన్లు ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లు ఉన్నాయి. ఇదైతే మిక్స్డ్ గప్పి, దీని గురించి ఇంకా నేను బ్రీఫ్గా ఏం చెప్పట్లేదు. చూసారు కదా క్వాలిటీ అయితే బాగుంది. సో నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూపిస్తాను గప్పీస్లో, మీరైతే చూసేయండి. సో ఇక్కడ నా చేతిలో డిస్ప్లే అవుతుంది వచ్చేసి సెకండ్ వెరైటీ ఆఫ్ గప్పి అన్నమాట. ఇది వచ్చేసరికి చూసుకున్నట్టయితే చిల్లీ రెడ్ డ్రాగన్ గప్పి అని అయితే అంటారు. ఇందాక చూసింది ఫ్యాన్సీ గప్పి, దీని మీద కూడా డ్రాగన్ ప్యాటర్న్ ఉందని మిక్స్డ్ అనుకోవద్దు. ఫీమేల్స్ చూసుకున్నట్టయితే మంచి హెవీ పేరెంట్ లోడెడ్ సైజులో అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ వీటి టెయిల్స్ చూసుకుంటే కంప్లీట్ రౌండ్ షేప్లో అయితే వచ్చాయన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ ఒరిజినల్ స్ట్రెయిన్ అన్నమాట, రెడ్ చిల్లీ డ్రాగన్స్ అని కూడా అంటారు. వీటికి డంబో ఇయర్స్ ఉండవు కానీ టెయిల్ ఏదైతే బ్యాక్ సైడ్ పోర్షన్లో ఉన్న టెయిల్ ఉంటుందో అది పెద్దగా అయితే ఉంటుంది అన్నమాట, చూడడానికి మంచిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా మంచి సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా ప్రతిదీ కూడా నేను 10 పెయిర్స్ లిమిటెడ్ పీసెస్ అని తెప్పించాను, చూస్తున్నారు కదా. ఇక వీటిని విడిచిపెట్టేసి నెక్స్ట్ గప్పి అయితే చూపిస్తాను మీకు. మీకు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ గప్పి వెరైటీ అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. నాకు ఇది బ్రేడర్ వచ్చేసరికి కరెక్ట్ నేమ్ అయితే ఏం చెప్పలేదు. ఇదైతే ఆయన దగ్గర ఉన్నటువంటి ఎల్లో టెక్సిడో అండ్ మన జెడ్ బ్లాక్కి క్రాస్ బ్రీడ్ కింద అయితే డివైడ్ అయినటువంటి స్ట్రెయిన్ అని అయితే చెప్పారు. ఇది కూడా చూడడానికి బాగా ఉంది. ఇది మన ఎగ్జాక్ట్ స్ట్రెయిన్ ప్రైస్తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ అనేది తక్కువగా పడుతుంది అన్నమాట. అంటే లో బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ స్ట్రెయిన్ అయితే మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది చూడడానికి మనకి బ్లూ బ్లాక్ ఎల్లో ఈ ట్రయో కలర్లో మిక్స్ అయితే ఉంది,
చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక థర్డ్ గ్రేడ్ క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు. ప్యూర్ స్ట్రెయిన్ అయితే కాదనమాట. నేనైతే అది క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను. ఏదో మనం డిస్ప్లే చేసి చూపించి అమ్మేసుకోవాలన్నది అయితే మన థాట్ అయితే కాదు. సో అందుకనేసే చెప్తున్నాను, ప్యూర్ క్వాలిటీ అయితే కాదు, థర్డ్ గ్రేడ్ క్వాలిటీ అన్నమాట. ఒక రెండు స్ట్రెయిన్స్ యొక్క మిక్స్డ్ బ్రీడ్ ఇది. కానీ క్వాలిటీ మిక్స్డ్ గప్పీతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది, చూస్తున్నారు కదా. సో వీటిని కూడా అయితే విడిచిపెట్టేద్దాం. ఇక్కడ నా చేతిలో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ప్యూర్ క్వాలిటీ ఆఫ్ జెడ్ బ్లాక్ గప్పీ అన్నమాట. మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి. అండ్ అలాగే సైజ్ చూసుకున్నట్టయితే మనకి బ్రీడింగ్ సైజ్కి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. అంటే మీరు ఒక 1 మంత్ వెయిట్ చేసుకుంటే ఇప్పుడు కనిపిస్తుంది ఫీమేల్స్ అన్నీ కూడా మంచి లోడెడ్ సైజ్కి అయితే వస్తాయి. క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి F2 క్వాలిటీ ఆఫ్ జెడ్ బ్లాక్. F1 క్వాలిటీ వచ్చేసి దీనికన్నా అల్టిమేట్గా ఉంటుంది. కాకపోతే ఆ ప్రైస్కి మనం ఇక్కడ పెడితే తీసుకునే వాళ్ళు చాలామంది అయితే ఆలోచిస్తారు. దాని గురించే F2 క్వాలిటీలో అయితే నేను తెప్పించాను. అయినా సరే బాగుంది, చూస్తున్నారు కదా. దీని మీద జెడ్ బ్లాక్నెస్ తెలుస్తుంది, అలాగే లైట్గా మనకి బ్లూనెస్ కూడా తెలుస్తుంది అన్నమాట గప్పీ మీద. సో ఇదైతే మంచి క్వాలిటీలో అయితే అవైలబుల్గా ఉంది, చూస్తున్నారు కదా. వీటిని మీరు బ్రీడ్ చేసినా సరే ఎగ్జాక్ట్ సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో నాకైతే చాలా బాగా అయితే నచ్చాయన్నమాట. ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే ఒక 1 పెయిర్ అయితే నేను యాడ్ చేసి పెట్టుకుంటాను. సో ఇవి కూడా విడిచిపెట్టి నెక్స్ట్ గప్పీస్ అయితే చూద్దాం, ఎందుకంటే చూపించాల్సిన గప్పీలు చాలా ఉన్నాయి. థంబ్నెయిల్ చూసారు కదా ఆల్రెడీ. సో నెక్స్ట్ గప్పీ అయితే చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసరికి మనకి 5th వెరైటీ ఆఫ్ గప్పీ అన్నమాట ఈ వీడియోలో. సో దీన్ని ఏమో వచ్చేసరికి జర్మన్ రెడ్ గప్పీ అని అయితే అంటారు. కొంచెం రెడ్నెస్తో ఉంటుంది. ఆల్బినో ఫుల్ రెడ్ వేరండి, జర్మన్ రెడ్ గప్పీ వేరు. రెండు రెడ్స్కి కూడా కొంచెం కలరేషన్ అయితే డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇదైతే వచ్చేసరికి జర్మన్ రెడ్ అని అయితే అంటారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చూపించే ఈ క్వాలిటీ గప్పీస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి అన్నమాట. ఎగ్జాక్ట్ చెప్పాలంటే మీకు బిలో 200లో అయితే దొరుకుతాయి. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేనైతే మెన్షన్ చేయట్లేదు వీడియోలో అనేది. సో నా దగ్గర ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ గప్పీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే వాటి నేమ్స్ అయితే మెన్షన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు నన్ను అయితే వాట్సాప్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, అన్నీ కూడా మంచి యాక్టివ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. టైం అయితే చాలా ఎక్కువ అయితే అవుతుంది. నెక్స్ట్ గప్పీ అయితే చూసేద్దాం. ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఈ గప్పీ వచ్చేసేసరికి మన చిల్లీ మొజాయిక్ డంబోయర్ గప్పీ అన్నమాట. ఇవి వచ్చేసి జోనల్ సైజెస్, మేల్ ఫీమేల్ బోత్ కూడా మన దగ్గర సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు గప్పీస్కి ఇవి ఎప్పుడు కూడా టాప్ నుంచి వస్తాయి, వాటి డంబోస్ అయితే కనిపిస్తాయి. సైడ్ నుంచి అంత హెవీగా కనిపించవు అన్నమాట. దీనికి వచ్చేసరికి మీడియం సైజ్ డంబో వస్తుంది, హెవీ ఫెదర్ రాదు, చూస్తున్నారు కదా. ఇది నా దగ్గర ముందు నుంచి ఉన్నటువంటి గప్పీ అన్నమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి నేను కవర్ చేశాను, మళ్ళీ ఈ గప్పీస్తో పాటు కవర్ చేసి చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, ఇవి మనకు వచ్చేసరికి నేను ఈ టబ్లో మెయింటైన్ చేస్తున్నాను అవుట్డోర్లో. సో మళ్ళీ ఇందులోనే నేను మళ్ళీ విడిచిపెట్టేస్తున్నాను వీటిని. నెక్స్ట్ గప్పీ అయితే చూద్దాం మనం. సో ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేసరికి శ్రీలంకన్ వైట్ గప్పీ అంటారు, సెలాన్ వైట్ అని కూడా అంటారనమాట. సో ఇది వచ్చేసి F1 క్వాలిటీ. అలాగే మనం చూపించి గప్పీలో ఇది 6th వెరైటీ ఆఫ్ గప్పీ అన్నమాట, చూస్తున్నారు కదా. ఇదైతే F1 క్వాలిటీ, మంచి ప్యూర్ లీనేజ్ ఇది. సో మేల్ ఒక కలర్లో ఉంది, ఫీమేల్ ఒక కలర్లో ఉంది, రెండు కూడా డిఫరెంట్ బ్రీడ్స్ అనుకోవద్దు, ఎగ్జాక్ట్ బ్రీడ్ అనమాట. దాని ఎగ్జాక్ట్ ఫీమేల్ ఇది. కలర్ అయితే ఈ విధంగానే డిఫరెన్షియేషన్ అయితే వస్తుంది. కావాలి మీరు గూగుల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. శ్రీలంకన్ వైట్ అని అయితే అంటారు ఈ గప్పీని. ఎందుకు ఇది ఆల్రెడీ చూపించింది మళ్ళీ చూపిస్తానంటే తర్వాత వచ్చి గప్పి దీనికి రిలేటెడ్గా ఉంటుంది, దానికోసమే దీన్ని అయితే మళ్ళీ ఇంకోసారి చూపించాల్సి వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, మంచి క్వాలిటీ లోడెడ్ ఫీమేల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు అయితే లేట్ చేయకుండా ఇమీడియట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూసారు కదా, నెక్స్ట్ దీని రిలేటెడ్ అన్నాను కదా, అది కూడా తీసి అయితే చూపిస్తాను మీకు. ఇందాక మీకు ఈ గప్పీస్ చూపించడం కోసమే నేనైతే శ్రీలంకన్ వైట్ గప్పీస్ అయితే తీసి చూపించడం అయితే జరిగింది.
సో ఇంతకీ గప్పి పేరు ఏంటి అంటే సోలార్ వైట్ అని అయితే చెప్పారు నాకు సేల్ చేసినటువంటి బ్రేడర్ చూసుకోవచ్చు పేరుకి తగ్గట్టే వైట్నెస్ ఉంది అలాగే ఎల్లోనెస్ ఉంది నేమైతే సోలార్ వైట్ గప్పి అన్నమాట ఇవి మీరు అడగవచ్చు బ్రేడర్ సైజెస్ అని బ్రేడర్ సైజ్ అయితే కాదు జోనల్ సైజు మీకు ఇది ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ టైం అయితే తీసుకుంటుంది అంటే బేబీస్ని లేచేయాలి అంటే కానీ మంచి క్వాలిటీలో అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు చూస్తున్నట్టుగా టెయిల్ అయితే షార్ట్గా ఉండదు బాగా బిగ్ సైజ్ ఆఫ్ టెయిల్ అయితే వస్తుంది అనమాట వీటికి ఫీమేల్స్ కూడా చూసుకోవచ్చు కొన్ని లోడెడ్ అవుతాక రెడీగా ఉన్నాయి చూసారు కదా క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది ఇది నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం ఈ వెరైటీ వచ్చేసరికి ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసరికి టాప్ సైడ్ వ్యూ అన్నమాట సో ఈ విధంగా ఉంది టాప్ సైడ్ వ్యూ అయితే మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తుంటే తెలుస్తుంది కదా క్లారిటీ అనేది డ్యూయల్ ప్యాటర్న్తో అయితే ఉంది ప్లాంటెడ్ ట్యాంక్స్లో ఇది మంచి షైనీగా అయితే కనిపిస్తుంది యూవీ లైట్కి సో చూసారు కదా ఇది కూడా విడిచిపెట్టేసి నెక్స్ట్ గప్పి అయితే చూద్దాం సో లాస్ట్ అండ్ ఫైనల్ వెరైటీ ఆఫ్ గప్పి అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఇప్పటి వరకు ఏంటి డిస్ప్లే ట్యాంక్లో చూపించాడు ఇప్పుడు మళ్ళీ బకెట్లో వేసి చూపిస్తున్నాను అనుకోకండి కప్పీస్ చూపించడం గొప్ప కాదు దాని క్వాలిటీ చూపించగలగాలి సో ఇది వచ్చేసి 24K గోల్డ్ గప్పి అన్నమాట ఇది నేను మీకు దీని యొక్క క్వాలిటీ అనేది క్లియర్గా తెలియడం కోసం ఈ బ్లాక్ కలర్ బకెట్లోకి అయితే తీసుకున్నాను చూసుకోవచ్చు ఆ గోల్డ్నెస్ ఆ షైనింగ్నెస్ మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది బకెట్లోకి ఎందుకు తీసాను అనేది నేను డిస్ప్లే ట్యాంక్లో వేస్ట్ చూపించాక అర్థమవుతుంది అన్నమాట చూసారు కదా మంచి క్వాలిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు ఇవి మీకు ఇంకొంచెం క్లియర్గా చూపించడం కోసం సైడ్ వ్యూ కోసం నేనైతే వీటిని డిస్ప్లే ట్యాంక్లో వేస్తాను మీరైతే చూడండి సో ఇక్కడ చూడొచ్చు నేనైతే డిస్ప్లే ట్యాంక్లోకి అయితే తీసానమాట ఈ గప్పేస్ అనేవి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో దీని గురించే నేను బ్లాక్ కలర్ టబ్లో బకెట్లోకి తీసి అయితే మీకు చూపించాను దాని గోల్డ్నెస్ అనేది తెలియాలంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా బాగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా 24K గోల్డ్ గప్పి అన్నమాట ఇది కూడా మన దగ్గర సేల్కి అనేది అవైలబుల్గా ఉంది జోనల్ సైజు బ్రేడర్స్ అయితే కాదు మ్యాక్సిమం ఇప్పుడు చూపించిన అన్నట్లో కొంచెం హెవీ సైజులో ఉన్నాయి ఏంటి అంటే కనుక చిల్లీ రెడ్ డ్రాగన్స్ అన్నమాట అవి మాత్రం హెవీ సైజు ఉన్నాయి సో ఈ గప్పి చూపించి మన వీడియో అయితే ఫైనల్లీ ఎండ్ అయితే చేస్తున్నాను చూసారు కదా క్వాలిటీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వెరైటీస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో